పేరు రమణ. వీడు మాటకి విలువిస్తాడు, మనిషికి గౌరవం ఇస్తాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు. బేసిక్ గా ప్రతి వాడు ఒక హీరోకి ఫ్యాన్ అయి ఉంటాడు కదా. ఇతను ఎవరి ఫ్యాన్ తెలుసా? పొద్దున్నే లేవగానే మంచి జరగడం కోసం అందరం దేవుడికి దండం పెట్టుకుంటాం కదా, మరి వీడు వీడికి గొడవలు సాల్వ్ చేయడం అంటే మహా సరదా. మన కెమెరామెన్ గంగతో రాంబాబు చూసినప్పటి నుంచి సంబంధం లేని గొడవలో కల్లా దూరి మరీ సాల్వ్ చేస్తున్నాడు. ఇదండి వీడి లైఫ్. అసలు ఏంటి బాస్ మీ ప్రాబ్లం? వీడు నన్ను మోసం చేసి నా గర్ల్ ఫ్రెండ్ ట్రాప్ చేశాడు. లేదు బాస్, నా గర్ల్ ఫ్రెండే. ముందు తన లవర్, నువ్వు సాక్రిఫైస్ చేయి. నీకు తన ఫ్రెండ్షిప్ ఉంటుంది, తనకు తన లవర్ ఉంటుంది. మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాస్. ఒక అమ్మాయి కోసం మనం రోడ్ మీద రాకూడదు. Thank you. ఏం కావాలి సార్? ప్లేట్ మిర్చి బజ్జీ తీసుకురా. అదేంటి సార్? ఏంటి అలా చేస్తున్నావు? ప్యారిస్కి వెళ్ళి పానీపూరి కావాలని అడిగినట్టుందా? లేదు సార్. ఏ కాఫీ కావాలో అడుగు, ఏం కావాలో అడగకు. వెళ్ళి ఆ కాఫీ తీసుకురా. వెళ్ళు. ఓకే సార్. బిల్ సార్. ఏంటది బిల్ సార్? మీరు ఇచ్చిన కాఫీ చల్లలేదు, అప్పుడే బిల్ ఏంట్రా? ముందు కస్టమర్ని తాగనివ్వండిరా, మేమేం పారిపోం. సారీ సార్. రే, నా జీవితంలో ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఫ్యానే ఉన్నాడు అనుకున్నాను, కానీ కొత్తగా ప్రేమికుడు వచ్చాడురా. వింత వింతగా చేస్తున్నాడు. నిన్నటికి నిన్న క్యారెట్ అనుకున్న వీల్ కట్ చేసుకున్నానురా. ఏంట్రా నీ గోలా? ఊరి సినిమాలో డైలాగ్లే అర్థమై సావు. ఏంటక్క ఇక్కడ తీసుకొచ్చావు? అక్కడ లెఫ్ట్ లో చూడు, రమణ ఉన్నాడు. ఎప్పుడు రమణ రమణ అంటుంది? కొంప తీసి లవ్ చేస్తుందా ఏంటి? ఆహా, తన దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకోవాలా? అరే ఆ వైట్ కలర్ రా అమ్మాయి, వైట్ చుడిదార్ వేసుకుంది. ఆ అమ్మాయి రా, తనే రా నా హీరోయిన్, చూడరా. ఎడారిలో నడిచేవాడికి చెప్పులు ఇచ్చినట్టు, వర్షంలో తడుస్తున్న వాడికి గొడుగు పెట్టినట్టు, చలితో వణుకుతున్న వాడికి దుప్పటి కప్పినట్టు, ఇలా ఉందిరా మావా నా పరిస్థితి. రామ్ గోపాల్ వర్మలా మాట్లాడుతున్నాడు. అక్కా అక్కా, ఏంటి అక్క అక్క అంటే పక్కింట్లో అక్క కనెక్ట్ అవుతుంది, కానీ ఇంట్లో అక్క ఏదో ఆలోచిస్తుంది. దీనికి ఏదో మాయరోగం పట్టింది. ఇంతకీ ఎవరతను? అత్తి. అరే చూసావు కదా రమణ? ఏది అక్కడ? ఆ పవన్ కళ్యాణ్ ఫ్యానా? వాడేలా నచ్చాడే నీకు? నచ్చడానికి వాడేం, సూపర్ మార్కెట్ లో దొరికే వస్తువు కాదే, మనసులో మన్మథుడు. అవునా? అమ్మ తల్లి ప్రేమలో పడితే ఎవరికి వారే త్రివిక్రమలో ఫీల్ అవుతారు. ఆయన నీ బాధ నాకెందుకులే, కానీ
పడుకో, గుడ్ నైట్. హలో, ఎవరు? ఇంత పొద్దున్న ఏంట్రా? వరుణ మళ్ళీ వాడెందుకు వచ్చాడ్రా? నాతో వాడికేం పని? సరే వస్తున్నావు. ఎక్కడ్రా వాడు? పైన ఉన్నాడ్రా, నీకోసమే వెయిటింగ్. సరే పదా. రమణ. ఏమైందిరా? సారీరా, నీకు అన్యాయం చేశాను. నీతో మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. రే, మనసులో చెప్పాలన్న సిగ్గుపడ్డానికి మనం చుట్టాలం కాదురా ఫ్రెండ్స్. అయినా అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నన్ను నమ్మొచ్చావు, నీకు సొల్యూషన్ నేను ఇస్తా. చెప్తానురా, చెప్తాను. నీకు తెలుసు కదరా మా కాలేజ్ చైర్మన్ జయదేవ్ గారని. చాలామంది చూడు, చాలామంది పేద విద్యార్థులకు లైఫ్ ఇచ్చాడు. మా కాలేజీలో ఒక స్టోర్ రూమ్ ఉంది, అది ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది. దాన్ని ఎవరు ఓపెన్ చేయరు. ఎగ్జామ్ పేపర్ కాపీ చేద్దామని ఒకరోజు కాలేజ్కి వెళ్ళాను రా, ఆ స్టోర్ రూమ్లోంచి ఏ సౌండ్స్ వినిపించారా? దగ్గరికి వెళ్ళి చూశాను. తీరా చూస్తే ఇన్నాళ్ళు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటున్నామో ఆడేరా పెద్ద స్మగ్లర్. మంచి అనే ముసుగులో డే అంతా కాలేజ్ రన్ చేస్తూ నైట్లో గన్స్, డ్రగ్స్, కొకైన్స్ డీల్ చేసే రాక్షసుడని తెలిసిపోయిందిరా. అనుకోకుండా నన్ను చూశారా, పట్టుకుందామని ప్రయత్నించారా, వెంటపడ్డారా, అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నానురా. ఈ ప్రపంచంలో నేను ఎక్కడున్నా నన్ను చంపేయగలరని అర్థమైపోయిందిరా. అలాగే ఈ భూమి మీద నాకు సహాయం చేయగలిగే ఒకే ఒక్క వ్యక్తి నువ్వేనని అందుకనే నీ దగ్గరికి వచ్చానురా. మన చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారా, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయరా? ప్లీజ్ రా, ప్లీజ్. నేను వాడితో మాట్లాడాలి. నంబర్ ఉందా? హలో, నమస్తే అన్న. ఎవరమ్మా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యానా? అయితే నాకెందుకు ఫోన్ చేసావమ్మా? నేనేం సినిమావాణ్ణి కాదు కదా. అయినా నాతో నీకేం పని? కాలేజీలో నడుస్తుందనా? బాగానే నడుస్తుంది. నీకు జనాల్లో మంచి పేరుంది కదా. అయినా రాత్రులు స్టోర్ రూమ్లో సౌండ్ వినిపిస్తుంది, ఏంటి సంగతి? చదువుకునే ప్లేస్లో గన్స్, డ్రగ్స్, స్మగ్లింగ్. ఎంతలో కొడక, ఎవరనుకొని ఎవరికి ఫోన్ చేసావురా? నేను ఎవరో తెలుసా? కాలేజ్ చైర్మన్. నాకు ఎలాంటి పనులతో ఏం సంబంధం? నువ్వు చైర్మన్ అయితే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా. మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. మీకు అతను ఏమైనా తిండి పెడుతున్నా పోషిస్తున్నాడా? పవర్ స్టార్ పవర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆయన మమ్మల్ని పోషించక్కర్లేదు, ఆయన మాకు పెద్ద ఇన్స్పిరేషన్. మేమైన ఫ్యాన్స్, ఇంకా చెప్పాలంటే ఆయన భక్తులం మేము. ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని జీవితం నాశనం చేస్తాడు. ఈరోజు నుంచి నీ కాలేజ్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్నిటి మీద దృష్టి పెడతాను. హలో, హలో, ఎవరు సార్ ఫోన్లో? ఎవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట, ఒక్క కాల్తో చెమట్లు పట్టించాడు. ఇప్పటి నుంచి ప్రాబ్లం నాది. చాలా థ్యాంక్స్ రా, నేను నీకు ఇంత ద్రోహం చేసినా నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. హ్యాట్స్ ఆఫ్ రా. రారా. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. అసలు ఎందుకు పిలిచారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా జీవితంలో ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు. ముంబై ఎక్స్ప్రెస్ టైం అయింది, వెళ్ళి దాని కింద పడిపోతా. అసలు ఎందుకు పిలిచారు, ఏం అవమానం జరిగింది, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అవునండి, నిన్న చూశాను, బాగా నచ్చారు. డీటెయిల్ తెలుసుకుందామని మిమ్మల్ని ఫాలో అయ్యాను. అయితే చెప్తో కొట్టేస్తారా? అయ్యో, మీరు ఇంతసేపు అలా అనుకున్నారా? మీరు పిలవగానే టైంకి నా చెప్పు అయిపోయింది, దాన్ని పట్టుకొని లేచాను. అంతే కావండి, చూడండి. కరెక్టే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ. అర్జెంటుగా రమణ గారికి ఈ విషయం చెప్పాలి. స్వామి, మొన్న రిలీజ్ అయిన బాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, అలాగే ఎల్లుండి రిలీజ్ కాబోయే సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. కావాలంటే నీకు డైలీ పూజ చేసే పూజారికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు ఫ్రీగా ఇస్తాను స్వామి. ఎలాగైనా సినిమా సూపర్ హిట్ అయ్యేలా చూడు స్వామి. జై శ్రీరామ్.
హలో ఎక్స్క్యూజ్ మీ ఏంటి వినపడదా ఏమండి మిమ్మల్ని ఆ ఇంటి ఏం చేస్తున్నారండి కనపడట్లేదా కొబ్బరికాయలు కొడుతున్నా అయినా నేను మీకు ఎందుకు చెప్పాలి మీ నాకు తెలుసా నేను మీకు తెలుసా అదేంటండి అలా అంటున్నారు మొన్న హోలీ రోజు కలిసాను నిన్న కాఫీ డేలో కలిసాను మళ్ళీ టీ స్టాల్ దగ్గర కలిసాను ఇప్పుడేమో గుళ్ళో కలిసినాను ఇంతకంటే ఇంకేం కావాలండి మగధీర సినిమాలో 400 సంవత్సరాలు చరిత్ర ఉండాలా ఇంటి కలవడానికి 3 కలిసినందుకే మీరంత ఫీల్ అవుతుంటే 3 తిరుగుతున్నాను మరి నేనంత ఫీల్ అవ్వాలి ఏంటి ఏదో అన్నారు ఒక్క నిమిషం ఏమండి ఏదో అన్నారు చెప్పండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మీ నన్ను కేవలం 3 నుంచి ఫాలో అవుతున్నారు కానీ నేను మిమ్మల్ని నేను 3 నుంచి ఫాలో అవుతున్నాను అండ్ ఇప్పటికి మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరున్న ప్రతి చోట నేనున్నాను కానీ మీరే గమనించట్లేదు ఇంకేం చెప్పే అవసరం లేదు నాకు అంతా అర్థమైపోయింది అర్జెంట్గా ఈ విషయం మా ప్రవీణ్ గారికి చెప్పాలి అరే మామ నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు ఒరే పడక పడక బీడు భూమిలో బోర్ పడ్డ నాకు అమ్మాయి పడిందా ఎవర్రా అదేరా ఆ రోజు రోడ్డు పైన చూపించావే నీ హీరోయిన్ పక్కన జీన్స్ ప్యాంట్ వేసుకుంది అమ్మాయి ఎవరు అనునా ఆ తను నీకు తెలుసా అరే నీ హీరోయిన్ నా హీరోయిన్ ఇద్దరు అక్క చెల్లెలురా అవునా అయితే మన విక్రమ్ సడకలం రా మామా చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటాడు మళ్ళీ కట్ చేశాడు ఇక్కడికి కదా రమ్మన్నాను తన బర్త్డే అని తెలిసి కూడా సినిమాకి వెళ్ళాను ఇప్పుడు ఏమంటుందో సారీ బంగారం మా బాస్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉండే అందుకే వెళ్ళాను అక్కడే ఉండిపోవాల్సింది నీకు మీ పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ అనిపిస్తే అక్కడే ఉండిపోవాల్సింది ఎందుకు వచ్చావు వదిలెళ్ళి పోక స్వాగతమే పలుకుతాను గుండెలోనిక తిట్టమాక ఒక పెట్టమాకే ఆ చిన్ని అలక మానకుంటే మనసు నిలవదే బెట్టు చేయకే కోపంగా చూడకే బంగారమల్ల చూసుకుంట నన్ను నమ్మవే ఇది రమణ గాడి తొలి ప్రేమ ఇది రమణ గాడి తొలి ప్రేమ చూపే మరి చారుకోకే చెరువైతే ఇక తీరు మారే పులివలే దూకనా పంజాన్నే విసరనా నువ్వలా నవ్వితే గెలువనా ఏ లోకానైనా ఇది రమణ గాడి తొలి ప్రేమ రమణ గాడి తొలి ప్రేమ విసిరేసిపోకే చిన్ని గుండె అది తట్టుకోదే అలిగినాను నసిగినా నీ వెనక నే నడవనా తిట్టినా నన్ను కొట్టినా విడవనే నిన్ను వదిలి వెళ్ళనే ఇది రమణ గాడి తొలి ప్రేమ
పడగాడి తొలి ప్రేమ. ఇంతకు ముందే ఏదో అన్నా ఎలా ఉన్నాడు చూడు. క్షమించక్క, మాస్టర్ సినిమాలో మెగాస్టార్ గా చెప్పింది వినాల్సింది. హాయ్, దిస్ ఇస్ ప్రవీణ్. హాయ్, షీజ్ అను. హాయ్, షీజ్ మై సిస్టర్. హీజ్ రమణ. ఏంటి అదో అర్జెంట్ గా రమ్మన్నావు? ఇవాళ పొద్దున నా సిస్టమ్ నుంచి కొన్ని ఫైల్స్ నా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేద్దాం అనుకున్నాను, కానీ నా పెన్ డ్రైవ్ కనిపించలేదు. సో నేను నాన్న పెన్ డ్రైవ్ వాడాల్సి వచ్చింది. అందులో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం తెలిసింది. మా నాన్న చనిపోబోయే ముందు ఎవరో ఒక వెదవని చట్టానికి పట్టిద్దాం అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ నీకు తెలుసు కదా, యాక్సిడెంట్ లో చనిపోయారు. ఏం చెప్తున్నావు, నాకు అసలు అర్థమవట్లేదు, క్లియర్ గా చెప్పు. యాక్చువల్లీ మా నాన్న ఒక బ్యాంక్ మేనేజర్. తన అకౌంట్స్ అన్ని ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒక అకౌంట్ లో కొన్ని కోట్ల డబ్బులు డిపాజిట్ అవుతున్నట్టు తెలిసింది. అది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అదొక స్కూల్ టీచర్దని, తన వెనకాల ఎవరు ఉండేవని చేస్తున్నారు. సో అవన్నీ బయట పెట్టించాలని దానికి సంబంధించిన ఫైల్స్ అని ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అండ్ ఇవాళ మార్నింగ్ నాన్న ఫోన్ ఆన్ చేశాను, అండ్ వెంటనే ఒక కాల్ వచ్చింది. పెన్ డ్రైవ్ కావాలని, పోయినవాడు ఎటు పోయాడు, పెన్ డ్రైవ్ అని నాకు ఇచ్చేయని. నాకేం చేయాలో అర్థం కాలేదు, భయం వేసింది. నేను రమ్మన్నాను. వాడి నంబర్ చెప్పు. జయదేవ్దా? ఓ, వీడికి ఈ కళ కూడా ఉందా? చెప్తా. ఏంట్రా మళ్ళీ చేసావు? నీకు ముందే చెప్పాను నేను అలాంటివి చేయనని. అది మర్చిపో అన్నా, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. నాకు తెలిసిన వాడు దుబాయ్లో ఒకడున్నాడు, హవాలాలో ఒక 20 కోట్లు పంపించాడు. అవి ఎట్లయినా నీ దగ్గర పెట్టుకొని వైట్గా మార్చేవాళ్ళన్నా. ఎందుకు టెన్షన్ పడతావన్నా? మన బినామీ లక్ష్మీ అకౌంట్ ఉంది కదా, దాంట్లో ఉంచు, తర్వాత చూసుకుందాం. అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయిరా? ఎవరు చెప్తున్నారు? నువ్వు ఇదంతా సీఎం పదవి కోసం చేస్తున్నావని నాకు తెలుసు. మళ్ళీ ఎవరు సార్? వాడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆ పవన్కి ఎంత తెక్కుందో ఈ నా కొడుకు అంతకన్నా ఎక్కువ తెక్కుంది. సిబిఐ వాడికి కూడా తెలియని నా టోటల్ ఇన్ఫర్మేషన్ వీడికి తెలుస్తుంది. వాడు కనుక నోరు విప్పాడు అనుకో, మనం కటకటాల్లోకే. నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? చూడు బంగారం, వాడి నీ జోలికి గాని పెన్ డ్రైవ్ జోలికి కూడా రాకుండా వాడి జుట్టు వాడే పీక్కునేలా చేస్తాను. నువ్వు సూపర్ రా. పవన్ కళ్యాణ్ ఫ్యానా మజాక? నాకొకటి అర్థం కాదు, నీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత పిచ్చి? చూడు బంగారం, ప్రతి మనిషికో పిచ్చి ఉంటుంది. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొంతమందికి మందు పిచ్చి ఉంటుంది, కొంతమందికి అన్నదమ్ముల పిచ్చి ఉంటుంది, కొంతమందికి అక్క అంటే ఇష్టం ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. కానీ డబ్బుతో కానీ బంధంతో కానీ దేంతో ముడిపడకుండా ఏ సంబంధం లేకుండా మేము ఒక వ్యక్తిని ఇంతగా ఆరాధిస్తున్నామంటే దాని అభిమానం అంటారు. అతనంటే మాకు పిచ్చి కాదు, అభిమానం. చిన్నపిల్లల్లా ఏడుస్తావు బావా? ఎన్ని రోజులు హైబ్రిడ్ మొక్క అనుకున్నాను, ఇంకు లేని పెన్ను అనుకున్నాను, కానీ మావా పూజకు పనికిరాని పువ్వులు అనుకున్నాను, ప్రేమకు పనికొచ్చే పావురాన్ని అని తెలుసుకున్నాను మావా. ఏంట్రా పువ్వు అంటావు, బాయ్ అంటావు, పెన్ను అంటావు, అసలు ఏంట్రా నీ గోలా? మావా నా లైఫ్లో ఫస్ట్లో మావా, అందుకే నీతో చెప్తున్నా. అరే అసలు ఫీల్ అంటే ఎలా ఉంటుందో చెప్పరా. నాకైతే ఈతరాను అని బాయిలో నూకేస్తే చావలేక బతికలేక ఎలా ఉంటుందో అలా ఉంది మామ నా పరిస్థితి. రే ఏంట్రా ఇది, హ్యాపీగా మందేస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ ఈ గోల్ ఏంట్రా? ఎంటర్టైన్మెంట్ కావాలా నీకు? చూపిస్తా. స్టార్ట్ మ్యూజిక్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏంటి సార్ రింగ్ టోన్ నచ్చితే మళ్ళీ వినొచ్చు, ముందు ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. యారా పియే, తెల్ల రింగ్ టోన్కి సొల్లు కాచుకునే వల్ల కనిపిస్తున్నానా? ఫోన్ చేస్తున్నది ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసి టామ్ అండ్ జెర్రీలో పిల్లిలా చేశాడు మన పని, ఇప్పుడేం చెప్పడానికి చేస్తున్నాడో.
రాధా రాధా మధ్యలో ఉన్న మన్మద గాదా. రేయ్, ఆల్రెడీ కాలిన కర్ర మీద కిరోసిన్ పోసి మళ్ళీ నువ్వు కాల్చకరా. సర్లే, నేనే చెప్తా. అనురాధ ఆమె యొక్క పతివ్రత. ఆమెకి ఇద్దరు కొడుకులు, వాళ్ళు మలేషియాలో ఉంటారు. వాళ్ళ తండ్రి పేరు జయదేవ్. అబ్బబ్బబ్బా, ఏం తెలివిరా. పాలిటిక్స్లోకి రావడానికి బ్రహ్మచారుల ఉండి నెలకోసారి మలేషియా ట్రిప్ కనిపెట్టలేమనుకున్నావా? రై రై, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయిరా? అయితే ఇప్పుడేమంటావు? నాకు ఫ్యామిలీ ఉందని ఊరందరికీ చెప్తావా? నీకు బినామీ అయిన లక్ష్మీ సంతకం కూడా నీ అసలు పేరైన లక్ష్మీనారాయణ అని పెడితే, కోడి గెలికినట్టు గెలిస్తే నీ సంతకం గుర్తుపట్టలేననుకున్నావా? రేయ్, ఇది కూడా ఎలా తెలిసిందిరా? రేయ్, అయినా నీకు నాతో ఏంట్రా? ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నావు? నువ్వు నాతో ఎందుకు ఆడుకుంటున్నావు చెప్పు. జస్ట్ ఫర్ టైం పాస్. టైం పాస్ కా? రై, నేనేమైనా ఐటెం కాలనారా? నీకేం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు, నేనేం చేయాలో చెప్పు. లాస్ట్ డైలాగ్ బాగుందన్న. ఏం లేదు, నీకు మూడు పాయింట్లు చెప్తాను, వాటిని బుద్ధిగా ఫాలో అవ్వు. రై నానా, కన్నా బంగారం, పవన్ కళ్యాణ్ ఫ్యాను, ఏం చేయాలో చెప్పరా, నేను చేస్తాను. నేను చేస్తానురా. ఇది మాత్రం మా బాస్ పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్తాను. నంబర్ వన్, ఇన్ని రోజులు ఎలాగో జనాల్లో మంచి పేరు సంపాదించావు, దాన్ని కంటిన్యూ చేయి. ఓకే, అంతేనా? చేద్దాం, చేద్దాంరా. నంబర్ టూ, నువ్వు చేసే ఇల్లీగల్ పనులన్నీ మానేయి. ఈ క్షణాన్ని నువ్వు ఇది చెయ్యి జయదేవ్. అంటే? చేస్తాను, నువ్వు ఇది మానేయి, మానేస్తాను. ఆ మూడోదేంటో చెప్పరా. నాయన, పవన్ కళ్యాణ్ ఫ్యాను, చెప్పరా. అబ్బాబ్బాబ్బా, ఏం టెన్షన్ పడుతున్నావురా, బా సూపర్. రే, ఇది అంతకన్నా ముఖ్యమైనదేం కాదు. మూడోది, పై రెండింటిని ఫాలో అవుతే నీ డబ్బు, నీ పదవి నిన్ను కోరుకుంటూ వస్తాయి, సరేనా? ఇప్పుడు నా ఎక్స్పైరీ డేట్ నీ చేతుల్లో ఉంది, నువ్వేం చెప్పినా అదే చేస్తాను. నీ పిఏ ఖాళీగానే ఉంటాడు కదరా, వాడిని రాసుకొని రోజు గుడి చేయమని చెప్పు. ఉంటాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొత్తానికి ఫోన్ కాల్స్తోనే ఆయన్ని మంచి మనిషిగా, నాయకుడిగా మార్చేసావురా, నువ్వు గ్రేట్రా. ఆయన మాతోనే ఉన్నావు కదా, నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? చార్మినార్కి వెళ్ళి చాయ్ ఎవడైనా తాగుతాడు, కానీ గోల్కొండకి వెళ్ళి గోల్ పడే డమ్ము ఉండాలి. బేసిక్గా అతను చాలా మంచివాడు, కానీ పదవి కోసం ఇదంతా చేస్తాడు. అతను ఎలా అయితే డబ్బు సంపాదించాడో, పదవితో పాటు డబ్బు సంపాదించేలా చేశామో, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే. పవన్ కళ్యాణ్ ఆ పేర్లోనే మంచితనం, నిజాయితీ, కాంబో ప్యాక్ లాంటివి. ఏమంటావు? ఏంట్రా, ఎప్పుడు బంగారం బంగారం అంటావు, అసలు తన పేరేంటి? మధు. మధుమతి. మధు మధుమతి, బ్యూటిఫుల్ నేమ్.